Hey guys, I hope you all guys are doing absolutely awesome. Today is Sunday, half day clinic anamata, so I'm done with the clinic. మనం అర్జెంట్ ఇంటికి వెళ్దాం. సండే కదా, సో ఇంట్లో మమ్మీ ఏమో స్పెషల్స్ కూడా ఉండవు. అఫ్ కోర్స్ అవల్ డైట్, బట్ సండే కొంచెం క్యాలరీ ఇంటేక్స్ ఎక్కువ తీసుకుంటున్నాను అంతే. ఇంటికి వచ్చాను, ఫుల్గా తిన్నాను, మంచిగా నెట్ఫ్లిక్స్లో ఏదైనా మూవీ చూసి లేదా సమ్ సిరీస్ చూసి పడుకుందాం, మంచిగా సండే ఎలాగో క్లినిక్ లేదు కదా రిలాక్స్ అవుతాం అనుకున్నాను. నా కర్మ కాలి ఇంట్లో నెట్ పోయింది, వైఫే పోయింది. నాకు ఇంకా ఫ్రస్ట్రేషన్ మామూలుగా లేదు. ఎందుకంటే గైస్, సో ఈ వీక్ అంతా మార్నింగ్ లైక్ నేను మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు క్లినిక్ ఉంది కాబట్టి నేను క్లినిక్లోనే ఉంటున్నాను, లేదంటే కంటెంట్ ఏది చేయాలన్నా క్లినిక్లోనే చేస్తున్నాను. సో ఏంటంటే ఫుల్గా టైర్డ్ అయిపోయి స్ట్రెస్డ్ అయిపోయి ఉంటున్నాను వీక్ అంతా. సో వీకెండ్ కొంచెం రిలాక్స్ అవుదాం, ఎంజాయ్ చేద్దాం, కొంచెం పర్సనల్ స్పేస్ని ఎంజాయ్ చేద్దాం అనుకుంటే నెట్ పోయింది, ఇంకా నాకు ఫ్రస్ట్రేషన్ వచ్చింది అనమాట. మధ్యలో ఇంకా హైలైట్గా పోను పడుకుందాం అనుకుంటే కరెంట్ కూడా పోయింది. దదుతో అంతా అప్పుడప్పుడు మనతో ఉంటుంది అనమాట. ఇలాగా ఇప్పుడే అలా పడుకొని లేచాను, అండ్ ఇప్పుడు టైం 8:00 అయింది, ఇప్పుడు నెట్ వచ్చింది. బట్ స్టిల్ సండే కదా, లైక్ బేసికల్ ఏంటంటే ఏదైనా నెట్ఫ్లిక్స్ కానీ ఏదైనా మూవీ చూస్తుంటే కొంచెం నాకు రిలాక్సింగ్ అనిపిస్తుంది. ఐ లైక్ ఐ ఎంజాయ్ దట్ టైం అనమాట. మంచిగా ఏదైనా మూవీ చూడడం, నెట్ఫ్లిక్స్ చూడడం అది ఎంజాయ్ చేస్తాను నేను. మార్నింగ్ నుంచి ఫ్రెష్ కూడా అవ్వలేదు, అలా బెడ్ మీద దొదులుతూనే ఉన్నాను. సో ఇప్పుడు ఫ్రెష్ అయ్యి మంచిగా నెట్ఫ్లిక్స్లో ఏదైనా సిరీస్ చూసి పడుకుందాం. అండ్ బై ద వే, ఇప్పుడు F1 స్టార్ట్ అవుతుంది, అండ్ ఐ యామ్ మచ్ ఇన్ టు F1 నౌడేస్. ఐఎమ్ గెట్టింగ్ మోర్ ఇంట్రెస్టెడ్ ఇన్ టు F1. F1 కూడా స్టార్ట్ చేద్దామని చెప్పి ఫిక్స్ అయ్యాను అనమాట. ఫ్రమ్ దిస్ ఇయర్ ఎస్పెషల్లీ లైవ్ షోస్ చూద్దాం అనుకుంటున్నాను. సో అయితే అది, లేదంటే ఏదైనా మూవీ చూస్తాను. ఇప్పుడే మంచిగా ఫ్రెష్ అయ్యాను, హాట్ వాటర్ బాత్ అయింది, అండ్ మంచిగా ఆఫ్టర్ బాత్ యు సీ ఐ డిడ్ మై స్కిన్ కేర్, జుట్టుకి హెయిర్ కేర్. గైస్ ఇవన్నీ ఏంటంటే లైక్ స్టార్టింగ్లో కొంచెం కష్టంగా ఇబ్బందిగా అనిపిస్తుంది, బట్ ఒక్కసారి అలవాటు అయితే చూడండి. ఇప్పుడు నాకు ఇది అదొక హ్యాబిట్ అనమాట, డైలీ స్కిన్ కేర్ చేసుకోవడం, గ్రూమింగ్ చేసుకోవడం, దట్ ఈజ్ మై హ్యాబిట్. సో ప్రతి ఒక్కరికి ఈ ఇష్టం పిచ్చి ఉంటుందని చెప్పను, బట్ మీకు మంచి హెయిర్ కావాలి, మంచి స్కిన్ టోన్ కావాలి, మంచి ఫిజిక్ కావాలనుకుంటే తప్పదు ఎఫర్ట్ అనేది పెట్టాలి. కష్టపడుకున్న లైఫ్లో ఏది రాదు, ఎస్పెషల్లీ లుక్స్ విషయానికి వస్తే నిజంగా చాలా చాలా కష్టపడాలి. దానికి లైవ్ ఎగ్జాంపుల్ లేను. అండ్ బై ద వే, ఇప్పుడైతే నేను మంచిగా హోటల్ ట్రాన్స్వలియన్ అన్న మూవీ చూస్తున్నాను, చాలా బాగుంటుంది. ఇఫ్ అట్ ఆల్ మీరు చూడకపోయింటే చూడండి, ఎందుకంటే నేను ఎక్కువ యాక్షన్ మూవీస్ తెగ చూసేస్తానండి ఈ మధ్యన. యాక్షన్ మూవీస్ చూసి చూసి బోర్ కొట్టింది. సో ఇప్పుడు మంచిగా కొంచెం కామెడీగా ఉండే యానిమేటెడ్ మూవీ చూద్దాం అనుకుని ఫిక్స్ అయ్యాను. సో హోటల్ ట్రాన్స్వలియన్ 2 మూవీ చూసాక ఐల్ కమ్ బ్యాక్ అగైన్. డన్ విత్ ద మూవీ, ఒక మంచి ఫన్నీ మూవీ చూద్దాం అనుకున్నాను, బట్ ఇది మరీ చిన్నపిల్లలు చూసే సినిమాలో ఉంది. యాక్చువల్లీ ఫస్ట్ పార్ట్ నాకు నచ్చింది కాబట్టి చూసాను, ఇది మరీ ఓకే. వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఇట్స్ టైమ్ టు స్లీప్, గుడ్ నైట్, ఐల్ సీ యూ ఇన్ ద మార్నింగ్. బేసికలీ టుడే ఈజ్ మండే. సో ఏంటంటే మండే మనకి జిమ్ హాలిడే అనమాట, రెస్ట్ డే అనమాట, అందుకని ఇంకా ఇంట్లో ఉన్నాను, లేదంటే ఈ పాటికి జిమ్లో ఉంటాను. ఇక్కడ మమ్మీ మాత్రం పొద్దు పొద్దున్న లేచి సీరియస్గా వాకింగ్ చేసేస్తున్నాను. అంటే బేసికలీ ఏంటంటే ఫ్యామిలీలో ప్రతి ఒక్కరిని హెల్త్ మీద ఫోకస్ చేయమని చాలా 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 ప్రెషరైజ్ చేస్తాను అనమాట, ఎస్పెషల్లీ మమ్మీకి ఆ ప్రెషర్ అయితే ఇంకా ఎక్కువ ఉంటుంది. మంచిగా ఇప్పుడే ఫ్రెష్ అయ్యాను, అండ్ ఐమ్ హ్యావింగ్ మై బ్రేక్ఫాస్ట్, అండ్ యూ కెన్ సీ వేడివేడిగా ఉంది. దిస్ ఈజ్ మై ఓట్ మీల్, జస్ట్ మిస్ బై పడిపోదు, దిస్ ఈజ్ మై ఓట్ మీల్ అనమాట. ఫ్రమ్ పాస్ట్ 3 మంత్స్ దిస్ ఈజ్ మై బ్రేక్ఫాస్ట్. సో గైస్, ప్రజెంట్ అయితే మనం బయటకు వెళ్తున్నాం, మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అయ్యాక వచ్చి క్లినిక్ పేషెంట్స్ అందరినీ చూసేసుకున్నాను. ఇప్పుడు లంచ్ టైం, సో మనకి బ్రేక్ టైం. సో మంచిగా అవుట్ఫిట్, ఒక మంచి అవుట్ఫిట్ వేసాను, ఒక మంచి క్యాజువల్ అవుట్ఫిట్ వేసాను, చాలా చాలా క్యాజువల్ అవుట్ఫిట్, కిందగా మంచిగా జోర్డన్స్ కూడా వేసాను. దిగాక అవుట్ఫిట్ మొత్తం చూపిస్తాను. సో ఏంటంటే మంచిగా షూట్కి వెళ్తున్నాం అనమాట, అండ్ ఇంకా కొన్ని పనులు ఉన్నాయి. మనం ఎయిర్పోర్ట్స్ కొన్నాం కదా, దానికి కేస్ ఒకటి కొనాలి. సో అది కూడా తీసుకోవాలి, ఎందుకంటే చాలా ఈజీగా కేస్ అనేది స్క్రాచెస్ పడిపోతున్నాయి. సో దానికి కేస్ కొనాలి, షూట్కి వెళ్ళాలి, అండ్ వన్ మోర్ థింగ్ ఇంకేదో అనుకున్నాను, కొన్ని పనులు ఉన్నాయి. సో ఆ పనులన్నీ చేసుకుని వద్దాం, అండ్ అలా మంచిగా వ్లాగ్ కూడా చేద్దాం. అండ్ బై ద వే, ఎండలు మొదలైపోయాయి భయ్యో, చెప్తున్నాను నాకు చిరాకు తెప్పించే సీజన్ ఏదైనా ఉంది అంటే నో డౌట్ దట్ ఈస్ సమ్మర్ సీజన్.
చాలా తలనొప్పి వచ్చేస్తుంది. అసలు బయటకు రావాలంటే ఇరిటేషన్ వచ్చేస్తుంది నాకు సమ్మర్ సీజన్లో స్పెషల్లీ. బట్ తప్పదు, ఈ కాంట్ ఎనీథింగ్ అప్పుడప్పుడు అనిపిస్తుంది అంటే ఏదో ప్లేస్ ఉంటుంది అప్ప, దాని పేరు మర్చిపోయాను. అక్కడ అసలు ఎండ అనేది ఉండదు. సో ఆ కంట్రీ ఒకటి ఉంటుంది, దాని పేరు ఏంటో మర్చిపోయినాను, మీకు తెలిస్తే కింద కమెంట్ చేయండి. సో ఆ కంట్రీకి వెళ్ళిపోతాం, అప్పుడప్పుడు అనిపిస్తుంది ఈ ఎండకు చిరాకు వచ్చినాక. సో యా, లెట్ అస్ గో. దిస్ ఈజ్ టేక్ నెంబర్ 2. ఈ మహాన్ వర్డ్ మైక్ ఆపేసాడు. సో ఫస్ట్ టేక్ మూకీ భాష అయిపోయింది అనమాట. సో ఇప్పుడే గీతంకి వచ్చాం, ఆర్డర్స్ వేసాం. ఎపిక్ ఆర్డర్స్ వచ్చిన ప్రతిసారి ఇక్కడ గీతంలో పోస్ట్ ఆఫీస్ ఉంటుంది అనమాట, అక్కడికి వచ్చి ఆర్డర్స్ వేస్తూ ఉంటాం. అండ్ బై ద వే, వెనకతల ఈ పిలక కాదు కానీ హెడ్ రెస్ట్ బ్యాక్ పెడ్ అవ్వట్లేదు. దేనికి ఉండాల్సిన డిసడ్వాంటేజ్లు దానికి ఉంటాయి, ప్రతిదీ అడ్వాంటేజెసే కాదు. అఫ్ కోర్స్ లుక్స్ బాగుంటాయి, బట్ ఇలాంటి కష్టాలన్నీ ఉంటాయి, దీన్ని మెయింటైన్ చేయడం ఇలాంటివన్నీ. బట్ నెక్స్ట్ టైం నుంచి మైక్ ఆపుకుని ఉంటే బాగుంటుంది. ఆపమన్నప్పుడు ఆపు, ఇప్పుడు ఆపు. జస్ట్ ఇప్పుడే ఇక్కడ డాబా గార్డెన్స్లో ఆప్టానిక్స్కి వచ్చాం, ఉన్నాడు కదా మన మహాన్ బాబుడు. ఈ ఎయిర్పోర్ట్స్ కొన్నప్పటి నుంచి అన్నయ్య అది ఒరిజినల్లేనా, అన్నయ్య ఒరిజినల్లేనని చెప్పి సావు కొడుతున్నాడు. సో దాన్ని టెస్ట్ చేయడానికి ఇప్పుడు ఆప్టానిక్స్కి వచ్చాం. నువ్వు సాటిస్ఫైడా? ఐఎమ్ సాటిస్ఫైడ్. అండ్ వారంటీ కూడా 6 మంత్స్ చూపిస్తుంది. సో దాని గురించి వచ్చాం పర్టికులర్లీ, ఓన్లీ ఫేక్ రియల్ అని కాదు, ఇది ఒరిజినల్. ఇప్పుడు వరకు ఒరిజినల్ అని నమ్మి నేను, నాకే డౌట్ వచ్చింది నిజంగా ఇది ఒరిజినల్లా కాదు అని చెప్పి. అందుకోసం 6 మంత్స్ వారంటీ వచ్చింది. మళ్ళీ యాపిల్ కేర్తో మాట్లాడి 1 ఇయర్ అప్డేట్ చేసుకోవాలంట దీని గురించి. సో ఇప్పుడు వెళ్ళి మంచిగా దీనికి కేసు కొందాం. సేఫ్టీ ఇస్ ఇంపార్టెంట్. ఇది కింద పడితే 25,000 ఒక్క వరకు, అప్పుడే స్క్రాచ్లు కూడా పడిపోయాయి. ఇక్కడ రిలయన్స్లో వి మెట్ వన్ ఆఫ్ అవర్ సబ్స్క్రైబర్. ఏం మాకు డిస్కౌంట్ ఇప్పిస్తావా? ఈ కేసు చూడు, మామూలు లేదు, చిన్న లూయి విటాన్ వైబ్స్ వస్తుంది కేసు. ఈ కేసు చాలా 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 నచ్చింది. 90% తీసేసుకున్నాం బై. ఇసుక ప్రైస్ కింద నచ్చింది. నేనే బ్లూ కలర్ వచ్చింది. ఇక్కడ మన బ్రో దగ్గర మంచి కలెక్షన్ ఉంది. యూ కెన్ సీ దిస్ కార్టూన్ కేసెస్ గేమర్స్ కోసం. కుకీ కేస్ అనమాట. మన రాహుల్ లాంటి తిండి బోతలకి ఇలాంటివి చాలా బాగుంటాయి. నువ్వే తింటున్నావు ఇక్కడ, నువ్వు తిండి కాక నా డైట్ చాలా పడుతున్నావు. ప్రైజ్ అడిగితే చిన్న స్మైల్ స్మైల్ ఇస్తున్నాడు భయ్య. తక్కువ ప్రైజ్లో చూపించాలి భయ్య. మన డాబా గార్డెన్స్లో ఫస్ట్ ఫ్లోర్లో షాప్ అనమాట. యూ కెన్ సీ సుధా మొబైల్స్ అని. మనోడి కలెక్షన్ చాలా బాగుంది, ఎస్పెషల్లీ దీస్ కేసెస్. అండ్ యూ కెన్ సీ మంచిగా ర్యాప్స్ కూడా బాగున్నాయి మనోడి దగ్గర. సో మన వైజాగ్లో ఏదైనా షాపింగ్ చేద్దాం అంటే ఇక్కడికి వచ్చింది. ఓకే, మన ఫేస్ చూపించాయి మంచిగా. వచ్చి మనోడిని అడగండి, నచ్చినట్టు మీకు డిస్కౌంట్స్ కూడా ఇస్తాడు మనోడు. ఇక్కడ తీసుకుందాం వచ్చి. ఐఎమ్ టేకింగ్ 3 కేసెస్. ఫస్ట్ అయితే ఆరెంజ్ కేస్, అండ్ సెకండ్ అయితే కంప్లీట్గా బ్లాక్ లెదర్ కేస్ అనమాట. అండ్ థర్డ్ ఈ బ్రౌన్ లెదర్ కేస్. మెయిన్లీ ఈ బ్లాక్ లెదర్ అండ్ ఈ బ్రౌన్ లెదర్ దేనికంటే మంచి ఫార్మల్ అవుట్ఫిట్స్ వేసినప్పుడు బాగుంటుంది. ఐ షో యూ దీన్ని ఎలా యూజ్ చేయాలో ఒక థాట్తో తీసుకున్నాను. సో అదనమాట సార్. సో ప్రజెంట్ అయితే ఇక్కడ సాగర్నగర్ బీచ్కి వచ్చాం ఫోటోషూట్కి. అండ్ బై ద వే, మంచిగా ఇన్స్టాగ్రామ్ మీద ఈ మధ్యన ఎక్కువ ఫోకస్ చేద్దాం అనుకుంటున్నాను. సో మంచి ఇన్స్టాగ్రామ్ రీల్ ఒకటి తీసాను. అండ్ బై ద వే, లెట్ మీ షో యూ మై అవుట్ఫిట్. మంచిగా ఒక రెడ్ లెవైస్ టీషర్ట్, బ్లూ ఫేడెడ్ జీన్ అండ్ రెడ్ అండ్ వైట్ జోర్డన్స్. ఇది మనం కొత్తగా కొనుక్కోవచ్చు అనమాట. సో యా, దిస్ ఈజ్ మై అవుట్ఫిట్ ఆఫ్ ద డే. అండ్ మంచిగా చెప్తున్నాను, రీల్ అయితే చాలా చాలా బాగా వచ్చింది. మేక్ షూర్ యూ చెక్అవుట్ మై ఇన్స్టాగ్రామ్. నా ఇన్స్టాగ్రామ్ ఐడి లింక్ కింద డిస్క్రిప్షన్లో పెడతాను. అండ్ ఇట్ ఈస్ అట్ ద రేట్ రవీందర్_రేజ్. బీచ్లో షూట్ అయ్యాక వీ కేమ్ బ్యాక్ టు క్లినిక్ అగైన్. మంచిగా మన పేషెంట్లు అవన్నీ చూసేసుకున్నాం. అండ్ టైం ఇప్పుడు యూ కెన్ సీ 9:15 అవుతుంది. సో 9:00 డైలీ క్లినిక్ క్లోజ్ అనమాట. సో వీఆర్ క్లోజింగ్ ద క్లినిక్. ఆకలి బాగా వేస్తుంది, వెళ్ళి నైట్ టైం కదా, సో లైట్గా టిఫిన్ ఏదైనా చేద్దాం.
లెట్స్ గో. ఐ యామ్ హావింగ్ నైస్ ఆనియన్ రవ దోశ డైలీ డైలీ నేను టిఫిన్ చేసి తింటాను. అస్సలు నాకు బోధ కొట్టనే బోధ. గైస్ దట్స్ ఇట్ ఫర్ టుడేస్ వీడియో. ఈ వీడియో ఇక్కడ దాకా చూసినట్టయితే నచ్చినట్టయితే డెఫినెట్లీ ఒక లైక్ వేసుకోండి. వీలైనంత కంప్లీట్గా నా డే అంతా వ్లాగ్ చేయడానికి ట్రై చేశాను. సో లెట్ మీ నో ఇన్ ది కామెంట్ సెక్షన్స్ హౌ యూ ఫెల్ట్ అండ్ దట్స్ ఇట్ ఫర్ టుడేస్ వీడియో. లెట్ అస్ ఆల్ లుక్ గుడ్ అండ్ ఫీల్ గుడ్. బై బై.